हाय फ्रेंड्स, वेलकम टू जारी एंटरटेनमेंट। फ्रेंड्स, तेल रेशन कार्ड उन्ना वाल अंदर की ओका गुड न्यूज। फ्रेंड्स, तेल रेशन कार्ड कलिगी उन्नट्लयिते 7 लक्षल रूपायल वरकु प्रयोजनं पोंदवच्चु। सो अदि ए विधंगानो तेलुसुकोवाली अंटे ई वीडियोनु मीरु पूर्तिगा चूसिनट्लयिते मीकु क्लियर गा अर्थं कावडं जरुगुतुंदि। सो मीकु तेल रेशन कार्ड कलिगी उन्नट्लयिते 7 लक्षल रूपायल वरकु प्रयोजनं पोंदवच्चु। अदि ए विधंगा अंटे मनकु प्रभुत्वं लेबर् इन्सूरेंस् अनेदि ओकटि तीसुकोनि रावडं जरिगिंदि। ई लेबर् इन्सूरेंस् 5 संवत्सराल गानु 110 रूपायलु चेल्लिंचिनट्लयिते 7 లక్షల రూపాయల వరకు ప్రయోజనం అయితే పొందవచ్చు। సో దీనికి ఎవరెవరు అర్హులు, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, దీనివల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం। సో దీనికి ఎవరెవరు అర్హులు అంటే, మీకు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే। గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోతే సరిపోతుంది, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే। సో అదే విధంగా దీన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే, మీ యొక్క రేషన్ కార్డు జిరాక్స్, आधार कार्ड जिराक्स, 110 రూపాయల చలన బ్యాంక్ చలన తీసి ఈ మూడు కలిసి మీ మండలాల్లో ఉండేటటువంటి లేబర్ ఆఫీస్ లో అప్లికేషన్ చేసుకున్నట్లయితే మీకు లేబర్ ఇన్సూరెన్స్ అనేది అందించడం జరుగుతుంది। సో ఈ లేబర్ ఇన్సూరెన్స్ పొందిన వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్, ఎట్లాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం। సో మీరు లేబర్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే, తీసుకున్న తర్వాత సహజ మరణం పొందినట్లయితే మీకు 130,000 రూపాయల వరకు మీకు లేబర్ ఇన్సూరెన్స్ అనేది అందించడం జరుగుతుంది అన్నమాట మీ కుటుంబానికి। అదే విధంగా ప్రమాదవశత్తు మరణించినట్లయితే 600,000 రూపాయల వరకు మీ కుటుంబానికి ఇన్సూరెన్స్ అనేది అందించడం జరుగుతుంది। అదే విధంగా లేబర్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లయితే వివాహ నజరానగా ఒక్కో ఆడపిల్లకు 30,000 రూపాయల వివాహ నజరానా అందించడం జరుగుతుంది। అదే విధంగా ప్రసవ కానుకగా కూడా 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరుగుతుందన్నమాట। ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి సంవత్సరం నిండిన తర్వాత, ఇన్సూరెన్స్ తీసుకొని సంవత్సరం అయిన తర్వాత 50% వికలాంగత్వం పొందినట్లయితే, వికలాంగుడు అయినట్లయితే 250,000 రూపాయల ఇన్సూరెన్స్ అనేది అందించడం జరుగుతుంది। 100% వికలాంగుడు అయినట్లయితే 500,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ అనేది అందించడం జరుగుతుంది। సో మనం దీనికోసం, లేబర్ ఇన్సూరెన్స్ కోసం కేవలం 5 సంవత్సరాల గాను 110 రూపాయలు మాత్రమే చెల్లించడం జరుగుతుంది। అంటే మనకు ఒక్కో సంవత్సరానికి 22 రూపాయలు మాత్రమే పడడం జరుగుతుంది అన్నమాట। సో కాబట్టి వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా లేబర్ ఇన్సూరెన్స్ అయితే అప్లికేషన్ చేసుకోండి మీ యొక్క లేబర్ మండలాల్లో ఉండేటటువంటి లేబర్ ఆఫీసులలో। సో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు లేబర్ ఆఫీసులోకి వెళ్ళి మీరు మీ యొక్క డౌట్ను క్లియర్ గా అడిగి తెలుసుకోవచ్చు। సో ప్రతి ఒక్కరూ కూడా అప్లికేషన్ చేసుకోండి, దీని ద్వారా చాలా బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది। కేవలం 110 రూపాయలకే ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది। సో ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్।